యెషయా గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 43:19, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అనబడిన మాట ఇది. చిన్న మాట ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం కోరుకుందాం. అత్యంత కృపానిధివైన మా సర్వశక్తి గల దేవ, మా రక్షక, ఈ క్రొత్త సంవత్సరం 2024వ సంవత్సరం మాకు అనుగ్రహించారు. ఒక నూతన క్రియ చేయబోతున్నాయని మా ప్రభా మీరు అనుగ్రహించిన గొప్ప మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు కలిగించే ఈ గొప్ప నూతన క్రియను మా జీవితాల్లో మేము ఆహ్వానించటానికి, మా యొక్క హృదయాలు తెరిచి మా ప్రభా మిమ్మల్ని ఆహ్వానించడానికి మీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రేరేపించండి, మీ కృపలో బలపరచండి. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం మా ప్రభా. మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామాని స్తోత్రాలు. 2024 నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం. అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. షూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2024వ సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో ఒక నూతన కార్యం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. అది మన దేవుని యొక్క ఆశ. ఆ వాగ్దానాన్ని అందుకోవటానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. సిద్ధపడటానికి సమయాన్ని వెచ్చించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఎఫెసీ 5:15 సమయంలో క్షణాలుంటాయి, సమయంలో నిమిషాలుంటాయి, ఇంకా ఏముంటాయి? సమయంలో క్షణాలుంటాయి, నిమిషాలుంటాయి, ఇంకా గంటలుంటాయి, ఇంకా గంటల తర్వాత పెద్దదేంటి? గంట తర్వాత రోజులుంటాయి, రోజు తర్వాత వారాలుంటాయి, వారాల తర్వాత నెలలుంటాయి, నెలల తర్వాత సంవత్సరాలుంటాయి. కాబట్టి సమయంలో సెకను, నిమిషం, గంట, రోజు, వారం, నెల, సంవత్సరం ఇవన్నీ కూడా ఉంటాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే వీటన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం సద్వినియోగం చేసుకోవాలి. వీటన్నిటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి వాటిని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకొని ప్రభు బలయద్ద చేరదాం. మొట్టమొదటిగా సెకండ్ అంటే క్షణం. క్షణం దేన్ని సూచిస్తుందో మనం చూస్తే కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 52వ వచనంలో అపొస్తలైన పౌలు తెలియజేస్తాడు. క్రీస్తు యొక్క 2వ రాకడను గురించి ఏం చెబుతున్నాడంటే చదవండి ఒకసారి. 1 కొరింథీ 15:52, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. చాలు, ఇక్కడ సెకండు లేక క్షణము దేనికి సూచన ఉందంటే దేవుని యొక్క 2వ రాకడకు సూచనగా ఉందండి. దేనికి సూచనగా ఉంది? దేవుని యొక్క 2వ రాకడకు సూచనగా ఉంది. రెప్పపాటున అనగా క్షణంలో, ఒక సెకండ్లో మనము మార్పు చెందుతాము. కాబట్టి ప్రతి క్షణం అనేది 2వ రాకడకు సూచనగా ఉంది. ఈ 2024వ సంవత్సరంలో నీవు గడిపే ప్రతి క్షణము ప్రభువు రాకడను నీకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క రాకడ అనేది తథ్యం అండి. 2వ రాకడను గురించి చాలామంది నమ్మరు, కానీ ప్రభువు చెప్పినటువంటి మాట నెరవేరుతుంది. ఆకాశం భూమి గతించిపోతాయి కానీ నా మాటలు గతించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని యొక్క దూతలు మొట్టమొదటిగా ప్రభు యొక్క మొదటి రాకడ గురించి తెలియజేశారు, ఇదిగో ప్రభు జన్మిస్తాడని. అది నెరవేరింది. అదే రీతిగా 2వ రాకడను గురించి కూడా ఆయన తెలియజేశారు. అపొస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనంలో ఏ రీతిగా ఆయన వెళ్ళాడో, ఆరోహణ వెళ్ళాడో, తిరిగి అదే రీతిగా వస్తాడని
దేవుని వాక్యం తెలియజేసింది. కాబట్టి ఆ ప్రవచనం కూడా నెరవేరుస్తూ ఉంది. కాబట్టి ఆయన ఈ క్షణంలోనే రావచ్చు. నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధపడి ఉన్నావా? ఆయన ఆలస్యం చేసేవాడు కాదు, కానీ మారు మనసు ఎవరైతే పొందలేదో వారి ఏళ్ళ ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి 2024 దేవుని రెండవ రాకడుంటే నీవు ఎత్తబడుతావా లేక విడవబడుతావా? క్షణం అనేది దేవుని యొక్క రాకడను చూపిస్తోంది. రెండవది ఏంటి? క్షణం తర్వాత పెద్దదేంటి? 60 సెకండ్లు కలిస్తే ఏం కలుస్తుంది? 60 సెకండ్లు కలిస్తే ఒకటి ఏమవుతుంది? నిమిషం. నిమిషం దేన్ని సూచిస్తుందో చూద్దాం. నిమిషం అనేది దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అని తెలియజేస్తుందండి. యెషయా గ్రంథం 54:7 చూస్తే, యెషయా 54:7, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో సమకూర్చేదను అంటున్నాడు. కాబట్టి క్షణం అనేది దేవుని రాకను చూపిస్తోంది. రెండవదిగా నిమిషం అనేది దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అని తెలియజేస్తోంది. మనల్ని పరీక్షించడం కోసం, లేకపోతే మనల్ని సరైన మార్గంలో పెట్టడం కోసం, లేక మనల్ని పరిశోధించడం కోసం, లేక మన మనోనేత్రాలు తెరవజేయటం కోసం కొన్ని సందర్భాల్లో ఆయన మనల్ని విడిచిపెట్టినట్లు కనిపిస్తుందండి. మన కష్టాలు వస్తాయి, శ్రమలు శోధనలు వస్తాయి కొన్ని సందర్భాల్లో. అంతేకాని ఆయన మనల్ని విడనాడేవాడు కాదు. నిమిషం మాత్రము నిన్ను నేను విడిచాను, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన యొక్క దయ ఎంతకాలం ఉంటుంది? శాశ్వతంగా ఆయుష్కాలం అంతా కూడా ఉంటుందని కీర్తనల గ్రంథం 30:5 చూస్తాం. కాబట్టి దావీదు మహాభక్తుడు అంటాడు అక్కడ, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. దావీదును కూడా దేవుడు కొద్ది కాలం ఎడబాశాడు, కానీ ఆయన శాశ్వత కాలము దేవుడుగా ఉన్నాడు, శాశ్వత కాలం దావీదుతో ఉన్నాడు. బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, ప్రకటన గ్రంథం 2:10 10 దినములు శ్రమ కలుగును అని తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను ద్వారా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కొద్ది దినాలే మనకు శ్రమ అండి. చాలామంది అనుకుంటారు, ఎందుకు వచ్చినాయి శ్రమలు, ఎందుకు బాధలు, ఎందుకు నా యొక్క కుటుంబంలోనే వేదనలు, ఎందుకని ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ శ్రమలు కానీ, బాధలు కానీ, వేదనలు కానీ కొద్ది దినాలే. తర్వాత నీకు జీవ కిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ గత సంవత్సరంలో నీకు అనేకమైన చేదు అనుభవాలు ఎదురైతే అవి కొద్ది కాలమైన గుర్తు చేసుకో. కాబట్టి నిమిషము దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తోంది. కాబట్టి సెకను దేవుని రాకడా, నిమిషం అనేది ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మూడవది ఏంటండి? మూడవది నిమిషం తర్వాత గంట. గంట అనేది దేన్ని చూపిస్తుందంటే, దేవునికి ప్రార్థన చేయటం గురించి తెలియజేస్తూ ఉంది. అపొస్తల కార్యాలు 3:1 అక్కడ పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాన్ను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అనే మాట రాయబడి ఉంది. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున, గంట అనేది మనకు ప్రార్థనను గుర్తు చేస్తుంది. గంట అనేది దేని గుర్తు చేస్తుంది? ప్రార్థన. ప్రార్థనా కాలం అనగా ప్రార్థనకు ఒక సమయం ఉంది అని తెలియజేస్తుందండి. అక్కడ 3 గంటలకు వాళ్ళు ప్రార్థనా సమయం అని చెప్పారు. ఒక ప్రార్థనకు సమయం ఉండాలి మనకు కూడా. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పెందలక్కడ లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడండి. మార్కు సువార్త 1:35 కనిపిస్తుంది. ఆయన పెందలక్కడే లేచి ప్రార్థన చేయటానికి అరణ్య ప్రాంతానికి వెళ్ళేవాడు. అలాగే బైబిల్ గ్రంథంలో దానియేలు మనకు తెలుసు. దానియేలు ఎన్నిసార్లు చేసేవాడు రోజుకి ప్రార్థన? ముమ్మారు ప్రార్థన చేసేవాడు దానియేలు. దానియేలు గ్రంథం 6:10 కనిపిస్తుంది. కాబట్టి కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన మన జీవితంలో చాలా అవసరం. ఇంతకుముందు చెప్పాను ప్రార్థన, మరి పాపం గురించి ఇంతకుముందు మెసేజ్లో చెప్పుకున్నాం. నేనేం పాపం చేయట్లేదని చెప్పుకుంటూ ఉంటారు, కానీ బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుంది తెలుసా? నువ్వు అసలు ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టే. నిజమేనది? ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టేనా? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి, ఆ మాట స్పష్టంగా రాయబడింది. సమూయేలు గ్రంథంలో 1:23 అక్కడ సమూయేలు స్పష్టంగా చెప్తాడు, నేను మీకోసం ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధంగా పాపం చేసిన వాడిని అవుతాను అని సమూయేలు భక్తుడే తెలియజేస్తాడు. కాబట్టి ప్రార్థన చేయకపోవటం అనేది పాపమని బైబిల్ గ్రంథం తెలియజేస్తోంది. కాబట్టి నువ్వు ఎన్ని చేసినా
ప్రార్థనా అనుభవం లేకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే ఇంకా పాపంలో ఉన్నట్టే లెక్క. అది నీవు గ్రహించాలి. కాబట్టి ఇక్కడ మూడవదిగా గంట అనేది దేవుణ్ణి ప్రార్థించటం అనే దాన్ని సూచిస్తోంది. బైబిల్ గ్రంథంలో పగలు 12 గంటలకు ఇంచుమించు పేతురు ప్రార్థన చేయటానికి మిద్దె మీదకి ఎక్కాడు. అపొస్తల కార్యాల గ్రంథంలో చూస్తాం 10వ అధ్యాయం 9వ వచనంలో ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటానికి మిద్దె మీద ఎక్కాడు. అంటే దీని అర్థం ఏంటంటే మనం పగలు ప్రార్థన చేయాలి, రాత్రి ప్రార్థన చేయాలి, ఉదయం లేచిన వెంటనే ప్రార్థనతో మనం ప్రారంభించాలి, రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థనతో ముగించాలి. ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే ఉదయాన్నే నీవు మోకాళ్ళ మీద ఉంటే రోజంతా నీ కాళ్ళ మీద నీవు నిలబడతావు అంటాడు. ఉదయాన్నే ఎక్కడ ఉండాలి? మోకాళ్ళ మీద ఉంటే రోజంతా కూడా నీవు నీ కాళ్ళ మీద నిలబడతావు అని ఒక భక్తుడు తెలియజేస్తాడు. కాబట్టి ప్రార్థన అనేది పాపాన్ని జయిస్తుంది, ప్రార్థన లేకపోతే పాపమే నిన్ను జయిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 2023వ సంవత్సరం ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపావో ఆలోచన చేసుకో. గత సంవత్సరం ఎన్ని రోజులకు ప్రార్థనలో గడిపావు, ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపావు, ఈ సంవత్సరం ఎన్ని గంటలు దేవుని దగ్గర గడపాలని తీర్మానం చేసుకుంటున్నావో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభు బల దగ్గరకు రావాలి. కాబట్టి గంట అనేది దేవుని ప్రార్థనకు సూచనగా ఉంది. తర్వాత 4వది ఏంటి? గంట తర్వాత 24 గంటలు గడిస్తే ఏమవుతుంది? ఒక రోజు. ఒక దినం అనేది దేనికి సూచిస్తుందంటే దేవుని సన్నిధికి సూచనగా ఉంది. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 10వ వచనంలో కీర్తనకాడు ఇలా తెలియజేస్తా ఉన్నాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కాబట్టి దినము దేన్ని సూచిస్తుందంటే దేవుని యొక్క సన్నిధిని చూస్తుంది. దేవుని యొక్క సన్నిధానం మనకు తరచూ దేవుని యొక్క సన్నిధానానికి మనం తరచుగా వస్తూ ఉండాలి. ఎందువల్లంటే దేవుని సన్నిధిలో నిత్యము సంతోషం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో సంతోషము సంపూర్ణంగా కనిపిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 16:11 తెలియజేస్తూ ఉంది. కాబట్టి జీవితంలో నిరాశలు కలిగినప్పుడు, అలజడులు కలిగినప్పుడు, దుఃఖాలు, కష్టాలు, వేదనలు, బాధలు ఉన్నప్పుడు నీకు శాంతి రావాలన్నా, సమాధానం కావాలన్నా, సంతోషం కావాలన్నా దేవుని యొక్క సన్నిధికి రావాలి. ప్రార్థనా కూడికల్లో కానీ, గృహ కూడికల్లో కానీ, సంఘ కూడికల్లో కానీ పాల్గొనాలి. సంఘంగా కూడుకోవడం ఎంత ప్రాముఖ్యమైందో మనకు బైబిల్ గ్రంథంలో అపొస్తలైన పౌలు తెలియజేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నటువంటి సమయంలో కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించుట కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపిస్తూ సత్కార్యములు చేయిస్తూ ఒకరినొకడు పురికొల్పుతో ఉండండి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి కొందరు మానుకొనిచ్చు ఉన్నారని బైబిల్ ఇక్కడ తెలియజేస్తుందండి. మరి ఆ గుంపులో నీవు ఉన్నావు, మానుకునే గుంపులో నీవు ఉన్నావో లేదో ఒకసారి ఆలోచించుకున్నా. కాబట్టి దేవుని యొక్క సన్నిధి నీకు సహవాసాన్ని ఇస్తుంది. నీవు వెలిగించబడతావు, ఇతరులను నీ ద్వారా వెలిగిస్తావు. ఆదిమ సంఘాన్ని తీసుకుంటే వారు అనుదినము కూడా రక్షణ పొందుతున్న వారిని సంఘంలో చేరుస్తున్నాడు దేవుడు. ఆత్మీయత అనేది ఆ యొక్క సంఘంలో అభివృద్ధి చెందింది. దినదినాభివృద్ధి అక్కడ ఉంది. మన సంఘాలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి కలగాలంటే దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. ఆ దినము అనేది దేవుని యొక్క సన్నిధిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక దినం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటండి? 7 దినాలు గడిపితే ఏమొస్తుంది? వారం వస్తుంది. కాబట్టి వారము దేవుని చూపిస్తుందంటే మనము దేవుని యొక్క వారము లేక ఆదివారాన్ని ఆ యొక్క వారం చూపిస్తోంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో వారం అనే మాట ఆదివారం కొరకు ప్రాముఖ్యంగా ఉపయోగించబడింది. అపొస్తల కార్యాల గ్రంథంలో చూస్తే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట రాయబడి ఉంది. అపొస్తల కార్యాల గ్రంథం రాసింది ఎవరో తెలుసా? అపొస్తల కార్యాల గ్రంథం రాసింది శిష్యుడైనటువంటి లూకా రాస్తాడు. ఆదివారమున మేము రొట్టె విరుగుటకు కూడినప్పుడు, వారంలో మొదటి దినాన అనగా ఆదివారాన మనం రొట్టె విరిచే అనుభవం కలిగి ఉండాలి. ఎందుకంటే అది పరిశుద్ధ దినం, ఆరాధన దినం, ఒక ప్రత్యేకమైనటువంటి దినం, ఒక పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి దినం అని మనం గ్రహించాలి. కాబట్టి ఆదివారం మనకు వీలైనంత వరకు దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి తీర్మానం చేసుకోవాలి. మన యొక్క పనులన్నింటినీ వాయిదా వేసుకొని
ప్రభు సన్నిధిలోనికి రావటానికి మనము సిద్ధపడాలి. ఈరోజున ఆదివారం కొంతమందికి ఏమిటో తెలుసా? ఆదివారం హోలీడే. ఆదివారం ఎవరికి? మన క్రైస్తవులకి ఏ దినమండి? హోలీడే. కొంతమందికి ఆదివారం ఏంటో తెలుసా? హాలీడే. కొంతమందికి ఆదివారం ఏంటి? హాలీడే. ఇంకొంతమందికి ఆదివారం ఏంటో తెలుసా? జాలీడే. కొంతమందికి హోలీడే, కొంతమందికి హాలీడే, కొంతమందికి జాలీడే. నీకు ఎలాంటి దినంగా ఆదివారం ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి కొంతమందికి పరిశుద్ధ దినం ఆదివారం, కొంతమందికి ఏమో సెలవు దినం, మరికొంతమందికి ఏమో వినోదాన్ని అందించే దినం. కాబట్టి ఏ దినంగా నీవు ఆదివారాన చూస్తున్నావు? పరిశుద్ధ దినంగా చూస్తున్నావా? సెలవు దినంగా చూస్తున్నావా? వినోద దినంగా చూస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. కాబట్టి వారం అనేది ఆదివారాన్ని సూచిస్తుంది. ఆదివారం మనం దేవుని యొక్క సన్నిధానంలోనికి చేరి దేవుని స్తుతించాలి. నెక్స్ట్ వారం తర్వాత ఏంటండి? వారం తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? నెల. అంటే 4 వారాలు కలిస్తే ఏమొస్తుంది? నెల వస్తుంది. నెల దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? దేవునిలో ఫలించాలని నెల సాదృశ్యంగా ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఆ నది యొక్క ఈవలను ఆవులను జీవవృక్షం ఉండెను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను, ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థతకై వినియోగించును. కాబట్టి 12 నెలలు ఉన్నాయి. ఆ 12 నెలలు మనము ఫలించాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి నెల దేవునిలో ఫలించడానికి సాదృశ్యంగా ఉంది. ఒకవేళ మనం ఫలించకపోతే నరికి అగ్నిలో వేయబడతాము అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే మనము బహుగా ఫలించడం వలన దేవుని నామము మహింపరచబడుతుందని తెలియజేయబడుతోంది. కొన్ని చెట్లు ఉంటాయండి, చాలా గుబురుగా పెరుగుతాయి, ఆకులు దట్టంగా ఉంటాయి, కానీ ఒక్క ఫలం కూడా కనిపించదు. మనం ఉదయం చెప్పుకున్నాం, 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఆ చెట్టు ఫలాల కోసం యజమాని ఎదురు చూస్తూ ఉంటే ఫలాలు లేవు. అయితే తోటమాలి వేడుకుంటాడు, ఈ సంవత్సరం అయినా ఉండనిమ్ము అని. కాబట్టి కొన్ని చెట్లు ఫలాలు అనేవి ఉండవు. కొంతమంది మనుషులు ఇలానే ఉంటారు, చాలా బాగా ఉంటారు, పచ్చగా ఉంటారు, కానీ జీవితంలో ఫలింపు లేని వారిగా ఉంటారు. వాళ్ళనే వాళ్ళ జీవితంలో ఎదుగు బొదుగు లేదంటాం మనం సాధారణంగా. ఫలింపు అనేది ఉండదు. కొన్ని కొన్ని ఇళ్లలో క్రోటాన్ మొక్కలు పెట్టుకుంటారు, చూసారా? ఎప్పుడన్నా క్రోటాన్ మొక్కలు, వాటికి ఎప్పుడన్నా పండ్లు కాయటం చూసారా? క్రోటాన్ మొక్కలకి, ఆ క్రోటాన్ మొక్కలు కేవలం అందం కోసం ఉంటాయి, గుబురుగా ఉంటాయి, కానీ ఎంత కాలం ఉన్నప్పటికీ ఫలాలు ఉండవు. కాబట్టి క్రైస్తవుల్లో కూడా ఇటువంటి క్రోటాన్ క్రైస్తవులు చాలామంది ఉంటారండి, ఫలింపు లేకుండా ఉన్నటువంటి క్రైస్తవ జీవితం. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఏంటంటే, నెల నెల మనం ఆత్మఫలాలు ఫలించి ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఆ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారంనకు, వాటి ఆకులు ఔషధంనకు వినియోగించును. కాబట్టి ఈ 2024వ సంవత్సరంలో నెల అనేది దేవుడు ఏం తెలియజేస్తున్నా అంటే, నెల ద్వారా దేవునిలో మనం ఫలించాలి. ఈ సంవత్సరం జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు నీవు ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థించి ఫలించి పరిశుద్ధ జీవితంలో పరిపక్వత పొందాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా జీవించడానికి ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే చివరిగా చూసినట్లయితే నెల తర్వాత ఏమొస్తుందండి? 12 నెలలు కలిపితే సంవత్సరం. సంవత్సరం దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవునిలో క్రొత్తదనం, దేవునిలో నూతనత్వం. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. కాబట్టి సంవత్సరములు గతించే కొంది 23 వెళ్ళిపోయిందండి, 24 వచ్చేసింది. కాబట్టి ఈ సంవత్సరములు గతించిన కొలది మనలో క్రొత్తదనం పెరగాలి, నూతనత్వం పెరగాలి, క్రొత్తవారమైపోవాలి. ఇంకా పాతగానే ఉండకూడదు, పాతదనం తీసివేసుకొని క్రొత్తగా మనం మారాలి. ఇదే హబక్కూకు యొక్క ప్రార్థనగా ఇక్కడ కనిపిస్తోంది. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము. అపొస్తలైన పౌలు కూడా ఇదే మాట తెలియజేస్తున్నాడు.
ఏమని తెలియజేస్తున్నాడంటే కొరింతీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. సంవత్సరాలు గతించే కొంది ఒకవేళ నీలో ముసలితనం రావచ్చు, కానీ క్రొత్తదనం మాత్రం ఎప్పటికీ ఉండాలండి. నీ ముసలివాడి అయినప్పటికి కూడా క్రొత్తదనం అనేది ఎప్పటికి కూడా ఉండాలి. ఎందుకంటే మన శారీరకంగా ముసలితనం రావచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో నీవెప్పుడు ముసలాడివి కాదు. యువర్ యంగ్. ఎప్పుడు కూడా మన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు మన మనస్సులు మారి నూతనపరచబడి రూపాంతరం చెందుతాయి. రోమపత్రిక 12వ అధ్యాయం అదే తెలియజేస్తుంది. మొదటి 2 వచనాలు ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో కాలేబు అని ఒక ఆయన ఉన్నాడండి, అందరికీ తెలుసు. కాలేబు తన శారీరక బలాన్ని గుర్చుకాని కాదు, కానీ తన ఆత్మీయ బలం ఎంత స్థిరంగా నూతనత్వం చెందుతుందో తెలియజేస్తాడు. మోషే నన్ను పంపిన నాడు, యెహోషువా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది మాట, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలమో, యుద్ధము చేయుటకు కానీ వచ్చుట పోవుచుండటకు కానీ నాకు ఇప్పటికీ ఎట్లు బలం ఉన్నదని ఆయన అంటాడండి. అంటే ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే దినదినము నూతనపరచబడుతూ ఉంది. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో నీ యొక్క బలము ఏ రీతిగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఏ రీతిగా పరిపక్వత చెందుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఉదయం చెప్పుకున్నాం అంజూరపు చెట్టు గురించి. ఈ అంజూరపు చెట్టు వలె ఫలించకపోయినప్పటికీ దేవుడు ఏం చెబుతున్నాడంటే అక్కడ ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో. అంజూరపు చెట్టు ఫలాలు లేవు, కానీ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని తోటమాలు అడుగుతున్నాడు. కాబట్టి ఒక మరి ఒక సంవత్సరాన్ని దేవుని యొక్క కృప ద్వారా మనము ఈ దినాన ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టబడ్డాం. అయితే ఈ సంవత్సరం మనము మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి, లేదా మనం ఆత్మీయంగా పతనమయ్యే అవకాశం ఉంది. ఒకసారి దేవునిలో మన యొక్క కృతదనాన్ని పరిశీలించుకుందాం. కాబట్టి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము సెకను గూర్చి మనము ఆలోచన చేశాం, నిమిషాన్ని గూర్చి ధ్యానించాం, గంట, దినము, వారము, నెల, సంవత్సరము ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు ఏ సందేశాన్ని ఇస్తున్నాయో ధ్యానించాం. సెకన్ అనేది దేనికి సాదృశ్యంగా ఉందండి? ఒకసారి దేవుని యొక్క రాకడకు సూచనగా ఉంది. సెకన్లో ఏ క్షణంలోనైనా దేవుని యొక్క రాకడ ఉండవచ్చు. నిమిషం దేనికి సూచనగా ఉందండి? దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నిమిషం మాత్రం నిన్ను విసర్జించి మరి గొప్ప వాత్సల్యంతో నిన్ను ఆదుకుంటా. నిమిషం అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. గంట అంటే దేనికి సూచనగా ఉంది? ప్రార్థనలో గడపటం, దేవుని దగ్గర ఎక్కువగా ప్రార్థించాలి. దినము దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని యొక్క సన్నిధానంలో ఎక్కువగా గడపాలి. వారం అంటే దేవునికి సాదృశ్యంగా ఉంది? దేవుని వారమైనటువంటి ఆదివారం మందిరంలో ఉండాలి అని వారం తెలియజేస్తుంది. నెల దేవునిలో ఎక్కువగా ఫలించాలని తెలియజేస్తూ ఉంది. సంవత్సరము దేవునిలో నూతనత్వం పొందాలని తెలియజేస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ మనం కలిగి ఉండాలని ఈ 2024వ సంవత్సరంలో దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకు మనం ఏం చేయాలంటే దేవునితో ఎక్కువ సమయం గడపాలి. ఈ ఆశ నీకుంటే, దేవుని సన్నిధిలో గడపాలని నీకు ఆశ ఉంటే దేవుడు తప్పకుండా ఆశను నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఈ నూతన సంవత్సరమైనటువంటి 2024వ సంవత్సరంలో సదాకాలం సర్వశక్తుడైనటువంటి దేవుడు, సదా సమాధానకర్త మిమ్మలను తన సన్నిధిలోనికి నడిపించునుగాక. అందరు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్.